బ్యాక్ స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాము. స్వర్గీయ ఎన్టీ రామారావు గారంటే ఒక దిగ్గజం, మహానాయకుడు. అటు సినిమా రంగంలో, కళారంగంలో, ఇటు రాజకీయ రంగంలో ఆయన అటువంటి వ్యక్తి. మళ్ళీ నా భూతో నా భవిష్యత్ అంటే అంతకుముందు లేరు, ఇక మళ్ళీ రారేమో అని అనిపిస్తుంది. అటువంటి ఎన్టీ రామారావు గారికి ఆయన శత జయంతి వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో అశేష తెలుగు జనవాహిని అందరూ భారతరత్న ఇవ్వాలని చెప్పి ఆ పురస్కారంతో మనల్ని మనం, తెలుగువారిని మనం సత్కరించుకున్నట్టు అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అన్నగారి గురించి మాట్లాడడమే ఒక అదృష్టంగా భావిస్తూ చర్చని కొనసాగిస్తున్నాం. వంశీరామరాజు గారు వారితో చాలా సందర్భాల్లో సన్నిహితంగా ఎన్నో సంఘటనలు చవిచూసిన కళాకారులు, అలాగే వంశీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు. అశోక్ కుమార్ గారు ప్రముఖ కళాకారులు, అందరికీ సుపరిచితులు. వంశీరామరాజు గారు, సో ఎన్టీ రామారావు గారి రాజకీయ కోణం, ఈ కళా కోణం ఇవన్నీ చూస్తే వారిలో చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం, సున్నితమైన ఒక మనస్తత్వం ఉందని చెప్పి చాలామంది చెప్పారు. మీరు కూడా ఇప్పుడు చెప్పారు, ఒక చిన్నపిల్లవాడిని ఎత్తుకుని తీసుకొచ్చారు ఆయన, దివ్యాంగుల్ని కూడా ఆయన ఆ విధంగా అంటే అంత స్పందించే మనసు గుణం ఉండేదని చెప్పి. మామూలుగా ఫ్యాన్స్ వచ్చినప్పుడు, ఫ్యాన్ అసోసియేషన్స్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకునేవారు వారిని? అంటే ఆయనకి తన అభిమానులు అంటే తన అభిమానులే కాదమ్మా, నాగేశ్వరరావు గారు అభిమానులు కానీ, అభిమానులకు ఉంటుంది కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అని వాళ్ళకేం ఉండదు. వాళ్ళందరి అభిమానుల్ని ప్రేమగా చూస్తారు. అయితే మా అభిమానులకి ఏంటంటే మా ఎన్టీ రామారావు, మా అక్కనే నాగేశ్వరరావు, మనకు ఉండాలి, అట్లా ఉండకపోతే మనకు కుదరదు. నేనున్నాను, నేను సోమన్ బాబు గారి ఫ్యాన్. నేను దాని సోమను గారి ఫ్యాన్, అందుకని ఆయన వల్ల వంశీ సంవత్సరం ఇనాగ్రేషన్ ఆయన చేశారు. ఫ్యానిజం ఎలా వస్తుందంటే వాళ్ళ చిత్రాల వల్ల వస్తుంది మన ఫ్యానిజం. ఫ్యానిజం అంటే ఊరికనే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని తిరగటం కాదు. ప్రతి ఇంట్లో ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతి ఇంట్లో ప్రతి నటుడికి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఇష్టపడేవాడు రక్త సంబంధాలు చూడండి, ఎన్టీఆర్ గారు సినిమా సావిత్రి, ఎన్టీ రామారావు గారు, అవును, ఆ పాటలు చూడండి, మన కళ్ళకు నీళ్లు వస్తాయి. ఒక సినిమా, ఒక ఒక సినిమా అని కాదు, పౌరాణికాలనే కాదు, ఏది తీసుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాల్లో వారు జీవించారు, ప్రేక్షకుడు జీవింప చేశారు. అవును, మనము జీవించాం ఎన్టీ రామారావు గారు, మనం కూడా ఆ సినిమా చూస్తూ మనం దుఃఖించేవాళ్ళం. నటుడికి ఉన్నటువంటి మహిమది, నటుడు మొత్తం మందు తల్లుతాడు ప్రేక్షకుడి మీద, నటుడు భయపరుచుకుంటాడు, నటుడు లోపరుచుకుంటాడు. లోపరుచుకోకపోతే 100 డేస్ సినిమా రావడం, అవును, చూసిన వాళ్ళు సేవ సినిమాలు చూడమని. అలా ఎన్టీ రామారావు గారు అసలు భానుమతి గారిని గురించి అద్భుతంగా మాట్లాడారు, ఉన్నది ఉన్నట్టుగా మీరు ఇందా పాట పాడారు. అలాగే మల్లేశ్వరంలో మనకు అన్ని పాటలు హిట్ సాంగ్స్, ఆ పాట వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గుర్తొస్తారు. అంటే ఆయన యాక్షన్ పాటను డామినేట్ చేస్తుంది. అవును, ఒక పాట పాడండి మల్లేశ్వరంలో, మా బ్రహ్మాండంగా పాడతారు. ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, జాడ తెలిసిన పోయి రావా, అందాల ఓ మేఘమాల. అది సార్ అద్భుతం. మళ్ళీ మల్లేశ్వర సినిమాలో తీసుకెళ్లారు సార్, ఎన్టీఆర్ గారిని, భానుమతి గారిని ఒక్కసారి మన కళ్ళెదురు చూపించారు. కళాకారులన్నా కళలన్నా ప్రేమించిన వ్యక్తికి భారతరత్న ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారమ్మా? అది ఇప్పుడమ్మా ఈ నేలలో, ఈ మట్టిలో పుట్టిన ప్రతి వాడు కూడా కళాకారులకు సెల్యూట్ చేయాలమ్మా. కళాకారులు అన్న వాళ్ళు లేకపోతే, సంస్కృతిగా లేకపోతే మనం లేవదు. వాస్తవం సార్, అలాంటిది మనకి పురాణ సంస్కృతి, సోషల్ యాక్టివిటీస్, ఇటు ఓ పక్కనేమో ఆయన మరి పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం, ఆయన స్కీమ్స్ అన్ని తర్వాత ప్రభుత్వాలు అవలంబించినాయి. కానీ అదే గొప్ప విశేషం సార్, మనకి వంశీరామరాజు గారు అలాగే అశోక్ కుమార్ గారు మీ ఇద్దరితో పంచుకుంటున్న మాట అంటే, మా తరం వాళ్ళు బహుశా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా ఉండకపోవచ్చు, కానీ
మామూలుగా కళాకారులు అంటే రెండు రకాల కళాకారులు ఉంటారు. ఒకటి తెర మీద నటించి తర్వాత సరే ఆ కళని వాళ్ళలో వాళ్ళ హృదయంలో ఎప్పుడూ కూడా ఇనుమడింపు చేసుకోరు. కానీ ఎన్టీ రామారావు గారి విషయంలో మాత్రం చాలామంది చెప్పే విషయం ఆయన ఆయన కరుణ కానీ ఆయన స్పందించే గుణం కానీ ఆ కళని పూర్తిగా ఆయన లీనం చేసేసుకున్నారు లోపలికి అని. ఆయన మనసులో ఆ కళాకారుడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ఉంది కాబట్టే ప్రజలకు అలాంటి సేవ చేయగలిగారు అంటుంటారు. అశోక్ కుమార్ గారు మీరేమంటారు సార్? అవునమ్మా, ఆయన చాలా చిన్న పిల్లాడి మనస్తత్వం అమ్మా, చిన్న చిన్న విషయాలకు స్పందిస్తారు ఆయన చాలా. అంటే ఆ మనిషి చూస్తే అంత పెద్ద ఆకారం, స్వరద్రూపి, అంత పొడుగు మనిషి, ఆయన చూస్తే ఇండస్ట్రీలో దాదాపు భయపడేవాళ్ళు. కానీ ఆయన మనసు ఎంత సున్నితమైందంటే చిన్నపిల్లాడి మనస్తత్వం. నేను ఆయనతో సెట్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను చూడడం, ఎందుకంటే ఒకవేళ కనుక విశ్వామిత్ర యాక్ట్ చేయకపోతే అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నాకు. విశ్వామిత్రలో ఆయన్ని విశ్వామిత్ర షూటింగ్ కానీ ఆ తర్వాత ఆయన బతుకున్నన్నాడు నేను ఆయన్ని కలిసిన ప్రతి క్షణము ప్రతి ఇన్సిడెంట్ నా జీవితంలో సువర్ణాక్షర లిఖితం. ప్రతి ఇన్సిడెంట్ ఆ సినిమాలో యాక్ట్ చేసేప్పుడు ఆయన డైరెక్టర్గా కెమెరా వెనక ఉండి ఒక షాట్ బాగా చేస్తే ఆయన చిన్నపిల్లల చప్పట్లు కొట్టేసి వచ్చేవాడు ఆయన. అసలు ఆయన చూస్తే అనిపించేది ఇంత పెద్ద విగ్రహం, ఇంత ఆజానుభావుడు, ఇంత మనిష, అంత మనిషి చిన్నపిల్లల్లా వచ్చేసి మా ఎంజాయ్ చేస్తా ఉంటే అది అది మనకు మన ఊహకు అందని విషయం. అది మనం ఎప్పుడు చూడని ఆ వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తి. అంత సున్నిత హృదయుడు కనుకనే ఆయన ప్రజలు ఇబ్బందులకి స్పందించాడు. అవును, ప్రజలు ఇబ్బంది పడుతున్న తను కూడా స్పందించి అంత పెద్ద డెసిషన్ తీసుకుని ఆయన ప్రజాసేవ కోసం వచ్చేసాడు ఆయన. మీరు చాలా మంచి పని చెప్పారు సార్. అశోక్ కుమార్ గారు ఆయన యాక్చువల్లీ రాజకీయాల్లోకి వచ్చే టైంకి మనకు తెలిసిన విషయం రోజుకి 100,000 రూపాయలు అంటే కాల్ షీట్ కి 100,000 రూపాయలు ఆ రోజుల్లో చాలా ఎక్కువ పెద్ద అమౌంట్ అది. ఈ రోజు ఎంత పోల్చుకుంటే చాలా చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితులని ఆయన వదిలి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ అప్పటికే దేవుడు అయిపోయారు మన ప్రజల ప్రేక్షకుల మనసుల్లో. అవును, కాబట్టి ఇప్పుడు ఆయన అవును సార్ ఆయన అలా ఉన్నా సరిపోద్ది. అవును, కానీ ఆయన అలా ఉండలేదు. అసలు ఆయన నా ఉద్దేశంలో ఆయన ఆయనకున్న ధైర్యానికి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే ఆయన మంచి గ్లామర్ హీరోగా యాక్ట్ చేస్తున్న రోజుల్లో బడిపంతులు చేశారు ఆయన. అవును, అసలు తర్వాత గుడిగంటలు అసలు నెగిటివ్ హీరోగా అద్భుతంగా ఉన్న రోజుల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అసలు అది అదంతే ఆ మనిషి రేర్ పర్సనాలిటీ. ఇక్కడ ఒక ఒక ప్రశ్న అడగక మానలేకపోతున్నాను సార్. మామూలుగా అంటే ఆయనకి అంత అంత ఇష్టం కదా నటన అంటే అన్ని రకాల పాత్రలు వేయాలని. ఆయన వద్దు అనుకుని వదులుకున్న సినిమాల గురించి మనకేమన్నా తెలుసా సార్, మీకు కానీ వంశీరామరాజు గారు కానీ? నాకు తెలియదమ్మా, ఎందుకంటే అదే చెప్పాను కదా నాకు ఆయనతో అంతకు ముందు విశ్వామిత్ర కన్నా ముందు నాకు పెద్ద పర్సనల్ గా పరిచయం లేదు ఆయనతో. రైట్, వంశీరామరాజు గారు మనకేమన్నా అంటే ఇలాంటి నమోదైన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏ కారణం చేత ఆయన ఏమన్నా పాత్రల్ని వదులుకుంటారా అని ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే అన్ని రకాల పాత్రలు వేశారు, వేసి మెప్పించి ఒప్పించారు అందరినీ. అంటే మీరు అన్నట్టు అమ్మాయి ఆయన వదులుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. తర్వాత నిర్మాతలకి కల్పవృక్షం కాబట్టి నిర్మాతలను ఆయన ప్రేమించేవారు. అదే ఆ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఏమన్నారు వదులుకున్నారు ఆయన. నేను కృష్ణుడుగా రాముడుగా నేను వెయ్యలేను, ఓపెన్ గా ఆయన చెప్పేసి వదులుకున్నారు. అది ఎందుకంటే అలా వదులుకోవటం అన్నది ఈయనకి అవసరం లేదు. అది ఈయనకి ఎవరైనా ఎన్టీ రామారావు గారితో సినిమా తీయాలని వెళితే ఆయన ఎంకరేజ్ చేసి వాళ్ళని నిర్మాతగా నిలబెట్టిన మనిషి ఆయన. నేను విన్న ఒక ఇన్సిడెంట్ చెప్పొచ్చమ్మా? చెప్పండి సార్. నేను విన్న ఒక ఇన్సిడెంట్, అది ఇంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. చాణక్య చంద్రగుప్తలో ఆయన డ్యూయల్ రోల్ చేద్దామని ఆయన రాసుకున్నారని నేను విన్నాను. అవును అవును అవును. కానీ ఆ నాగేశ్వరరావు గారితో కలిసి చెయ్యాలి అన్న దీంతో ఆ తపనతో ఇద్దరు కలిసి చేశారు ఆ సినిమాని. ఈ మాట నేను విన్న ఇన్ఫర్మేషన్. అయితే అశోక్ కుమార్ గారు అన్నట్టుగా ఆ సినిమాలో చాణిక్యుడిగా ఆయన వేద్దాం అనుకున్నట్ట, చంద్రగుప్తుడుగా నాగేశ్వరరావు గారు అడిగారు. నాగేశ్వరరావు గారు చెప్పేవారు, బ్రదర్ మీరు చంద్రగుప్తుడు, నేను చాణిక్యుడు అన్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు, మహారాజుగా మీరు బాగుంటారు,
పిల్లగా నేను ఉంటా కాబట్టి కోపంగా ఉంటాడు బ్రాహ్మణులాగా, ఒక పిల్లకాయ గలక నాకు బాగుంటుంది ఆ వేషం, నేను చాణక్యుడి వేషానికి అర్హుడు అని చెప్పాట ఆయన. ఆయన అనుకున్నట్టు చాణక్యుడు పాత్ర ఎన్టీఆర్ గారు వేయాలనుకున్నట్టు. తర్వాత మార్పు వచ్చిన తర్వాత అలా అంటే చూడండి, ఫ్యాన్స్ మనం కొట్టుకుంటాం కానీ వాళ్ళిద్దరు కలిసి 15 సినిమాలు చేశారు. ఎన్టీఆర్ ఎన్ఆర్ కలిసి ఫ్యాన్స్ మన ఎన్టీఆర్ ఏంటి అంటే ఫ్యాన్స్ ఏంటంటే కళ, కళారాధకుడు. కళారాధకుడికి ఎలా ఉంటుందంటే ఆవేశం ఉంటుంది. అవును, నేను చూడండి ఆవేశంగా మాట్లాడతాను, అశోక్ కుమార్ నెమ్మదిగా మాట్లాడతాడు. కళారాధుడు వేడు, కళాకారుడు వేడు. కళాకారుడికి ఆవేశం ఉండదు, కళారాధకుడికి ఆవేశం ఉండదు. అందుకనేంటి ఇప్పుడు మనకి ఆయన ఇంకొక విషయం జమును గారు చెప్పేవారు, ఇప్పటికే చెప్తారు జమును గారు, ఎన్టీ రామారావు గారు సినిమాలో నటించే ఆడవాళ్ళ మహిళా నాయకి నాయకీయమని చాలా గౌరవించేవాడు. చాలా ఆయన ఎప్పుడు కూడా ఏ నటి బడిని కించబరిచినట్టు లేదట, దాకా లేవు. షూటింగ్లకు వెళ్తే చాలా గౌరవించేవారు ఎన్టీ రామారావు గారు అంటే యమును గారు చాలా చాలా ఇష్టం. ఆయన గురించి ఎంతైనా మాట్లాడుతుంది ఆవిడ, అంటే ఆవిడతో మాకు బాగా 50 ఏళ్ళ అనుబంధం ఉంది కాబట్టి యమునమ్మతో మాకు విషయాలన్నీ కూడా తెలుస్తుంది, మాట్లాడుకుంటూ ఉంటాం రోజు. ఇవే సినిమా కబుర్లు అంటే ఇవే కదా. అవును, యమునమ్మతో ఏం మాట్లాడుతా అమ్మా, ఎన్టీ రామారావు గారు మీతో ఎలా ఉండేవారు, అక్కడ మీరు యుగళగీతం పారారు కదా, మనకి ఎలా ఉంటుందంటే ప్రేక్షకుడికి యుగళగీతం చూసినప్పుడు ఓహో భలే నటిస్తున్నారే, భలే ముట్టుకుంటున్నారే అలా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేక్షకుడికి అంటే ఇవాళ సినిమా నటులకు దగ్గరగా జరిగాం కాబట్టి వంశీయన సంస్థను పెట్టి నేను అడగగలుగుతున్న వాళ్ళని, మామూలు ప్రేక్షకుడికి అవకాశం రాదు. మీరు అన్నట్టుగా ఇవాళ ఇప్పుడు మహా న్యూస్ వల్ల మేము ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రేక్షకులకు దగ్గర అవుతుంది, రకరకాల విషయాలు ప్రేక్షకులు చేరతాయి, ఇవన్నీ కూడా పాజిటివ్ వేలోనే ఉంటాయి, నెగిటివ్ ఏ ఉండవు వీటి. అవును సార్, ఇప్పుడు మహా న్యూస్ నెగిటివ్ కాదు పాజిటివ్, అందువల్ల చక్కని పాజిటివ్ వేలో వెళ్తున్నాయి. తర్వాత ఆయన నటించినటువంటి ముఖ్యంగా ఏంటి ఇవాళ మేము అమెరికా ఎక్కువ వెళ్తుంటా, నేను అమెరికా అంటే ఘంటసాల గారి ఆరాధనోత్సవాలు పెట్టుకొని వెళ్తుంటా. ఆయన పాట ఏ కృష్ణ ముక్కుందా కానీ ఆయన నటించిన పౌరాణిక చిత్రాలు పద్యాలు కానీ, తర్వాత నత్రశాల చూడండి, ఆ పాత్ర అలాంటి పాత్ర ఎవరన్నా వేశారా అసలు ప్రపంచంలో? బృహన్నల నత్రశాలలో అర్జునుడు పాత్ర ఆయన వేశారు కదా. అవును, ఆయన ధైర్యం. ఆ పాటను ఒకసారి గుర్తు చేయండి సార్, వంశీ రామరాజు గారు మీరు చెప్పండి, మీరు బాగా చెప్తారు. ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప పాట. ఆయన హావభావాల గురించి నర్తనశాల ప్రస్తావన సార్, ప్రతి చర్చలో అన్నగారి గురించి మాట్లాడిన దాదాపు ప్రతి చర్చలో అందరూ ప్రస్తావిస్తారు. అంటే అది అంత సొంపుగా సోయగంగా అసలు ఆయన ఆయన మాత్రమే కన్విన్స్ చేయగలిగారు గారి గారు ఆ పాత్రలు. అమ్మాయి ఆ పాత్ర కానీ, యంగ్ మ్యాన్ భీష్ముడు పాత్ర కానీ, అవన్నీ వేయటానికి ఒక గ్లామర్ నటుడు ఒప్పుకోవటం చాలా గొప్ప విషయం. గ్లామర్ ఉన్నట్టుగా నేను ఈ పాత్ర వేయను, నా ఫ్యాన్స్ ఊరుకోరు అంటాడు, ఫ్యాన్స్ ఊరుకోరు అంటాడు, ఫ్యాన్స్ మీద నెట్టేస్తాడు నటుడు. ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పాత్రలన్నీ కూడా ఇవాళ శిలాశాసనాలు, ఒక 1,000 2,000 సంవత్సరాలు చూసుకోండమ్మా మీరు. ఇక్కడ ఒక చాలా ఈ మరొక ప్రశ్న ఇక్కడ అశోక్ కుమార్ గారికి. అశోక్ కుమార్ గారు, ఇలాంటి సున్నితమైన పౌరాణిక ప్రధానమైన పాత్రలు ఇలాంటి వేసిన ఎన్టీ రామారావు గారు చాలా మాస్ స్టెప్పులు వేసి ఆయన అది కూడా మెప్పించారు. అంటే ఆ రోజుల్లో అంటే అంటారు కదా యాక్టింగ్ హిస్టరీనిక్స్ అని, అటువంటి అటువంటి వాటిలో అటువంటి హావభావాలతో కూడా ఆయన ఎలా సార్ మెప్పించగలిగారు? ఆయన వర్సటైల్ నటరమ్మా ఆయనకి, ఎందుకంటే యాక్టింగ్ అన్నది ఒకటే ఆయనకి, అది ఈ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ చేసినా ఏ క్యారెక్టర్ చేసినా ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. సో ఆయన వర్సటాలిటీ అది అంతే, అది ఎందుకంటే యాక్టింగ్ అన్నది ఏ క్యారెక్టర్ అని ఒకటే కదమ్మా, ఆ క్యారెక్టర్లోకి లీనమైపోవడమే కావాల్సింది. ఆయన ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఆయన లోపలికి ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చూసేవాడు. అది దట్స్ హిస్ వర్సటాలిటీ అంతే.
గొప్ప మహా అందగాడు అన్న విషయం అది జగమెరిగిన సత్యం. అంటే దాన్ని చెప్పడం సత్యం కూడా కదా. చాలా దాదాపు ఇది చెప్పవలసిన విషయమా అని అనిపిస్తుంది అంతటి అందగాడు అన్నగారు. అన్నగారి గురించి మరికొన్ని విషయాలు మాట్లాడదాము, చర్చను అర్థవంతంగా ముగిద్దాం. ఈ భారతరత్న ప్రయత్నాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ ద పాయింట్, ఇక పాయింట్కి వచ్చేద్దాం. పీబీసీ నిర్వహిస్తున్న ఈ చర్చలో అన్నగారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న అనే ఈ నినాదాన్ని అసలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారందరూ వినిపిస్తున్న తరుణంలో వారందరికీ ప్రతినిధిగా వారి గుడ్డ చప్పుడిని కేంద్రం దాకా తీసుకెళ్లాలనే సంకల్పంతో పీబీసీ ఒక డిజిటల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ని కూడా ప్రారంభించింది. దేశ విదేశాల నుంచి విశేషమైన స్పందన వస్తోంది ఈ క్యాంపెయిన్కి. ఇదే అంశంలో భాగంగా ఈరోజు ఈ చర్చ నిర్వహిస్తున్నాం. చివరగా వంశీ రామరాజు గారు, మనకి అన్నగారికి ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలంటే ప్రయత్నాలు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడి నుంచి ఉండాలి, కళారంగం, రాజకీయ రంగం? ఎందుకంటే తెలుగువారి ఎంజీఆర్ గారికి భారతరత్న వచ్చిన విషయం తెలిసిందే, కానీ ఎన్టీఆర్ గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కానీ జాతీయ పటంపై ఆయన చక్రం తిప్పిన పద్ధతి కానీ బహుశా అది ఎవరితో పోల్చలేని విషయం, ఆయన గొప్పతనం అని అంటూ ఉంటారు అందరూ. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని అందరం అంటూనే ఉన్నాం, చాలా సంవత్సరాల నుంచి అంటున్నాం సార్. నేను ఆశాజీవిని కాబట్టి తప్పకుండా ఆయన 100 సంవత్సరాల పండుగ అయిపోయే లోపల వస్తుంది. అయితే మనందరం ఏం చేయాలంటే, వస్తుంది వస్తుందంటే కుదరదు. మనందరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ఉప్పెనలాగా స్పందించాలి. అంటే పోట్లాటకి వెళ్ళమని కాదు, ప్రభుత్వ భారత ప్రభుత్వానికి సవినయంగా రిక్వెస్ట్ చేస్తే ఉన్న భారత ప్రభుత్వం పెద్దవాళ్ళు కూడా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ స్పందన కూడా మనకి సహకరిస్తుంది. తప్పకుండా అన్నగారికి మా అందరికి ఎంతో ఆప్తలే, తెలుగు జాతికి ముఖ్యంగా తిలకదిద్దినటువంటి తెలుగు భాషకి, తెలుగు మహనీయుడికి భారతరత్న కిరీటం భారత ప్రభుత్వం ఇవ్వాలని, ఇవ్వటానికి మనందరం కూడా ఒకే ముక్తగా ఒకే కంఠంతో మనం ప్రభుత్వానికి మన యొక్క నివేదిక, మన వాయిస్ ఏదైనా సరే వారికి చేరవేయటానికి, ముఖ్యంగా ఇలాంటి మీ మీడియా లాంటి సంస్థలు రణం కట్టుకున్నందుకు ప్రతి తెలుగువాడు మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ చివుకుమనే విషయం ఒకటి చెప్తాను సార్, అంటే ఇది అందరూ ఎవరు కాదనరు, అందరూ ఇవ్వాలనే అంటారు, కానీ చొరవ చూపించి గతంలో ముందుకు రావాల్సినంతగా రాలేదన్న మాట అది కఠోరమైన ఒక వాస్తవం. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ముందరికి వెళదామంటే చాలామంది రాజకీయ కారణాల వల్ల కావచ్చు, అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం హయాం నడిచినప్పుడు ఆ వైఫల్యం ఎక్కడైనా తెరపైకి వస్తుందనే ఒక చిన్న సందిగ్ధంలో పడి కొంచెం ఈ చూపించాల్సినంత చొరవ చూపించట్లేదన్నది కూడా వాస్తవం. అశోక్ కుమార్ గారు, సో రాజకీయాలకు అతీతంగా చెప్పండి సార్, మీరు మీ సూచనలు ఏంటి అందరూ, అంటే కళారంగం ఆయన గొప్పతనాన్ని గుర్తించి, ఎందుకంటే అటువంటి ఒక దిగ్గజం చివరి రోజుల్లో ఆయన చాలా బాధపడి వెళ్ళిపోవడం అన్నది చాలా అది సహించలేని విషయం. సో ఎలా అందరం కలిసి ఏం చేయొచ్చు అంటారు సార్ అశోక్ కుమార్ గారు? ఖచ్చితంగా మన వాయిస్ ఓపెన్ చేయాలి, మీలాంటి మీడియా వాయిస్ ఓపెన్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది, ఆ గుండెల్లోంచి నోట్లోకి రావాలి అంతే వాయిస్. అవును, ప్రతి మనసులోనూ ఉంది ఆయనకు వస్తే బాగుంటుందని. ఆ మాట ఇప్పుడు మీ మీడియా ద్వారా ఆ భారత ప్రభుత్వానికి చేరవేస్తే అక్కడ కూడా ఉన్నవాళ్ళు సెన్సిబుల్ మనుషులు, చాలా మంచివాళ్ళు కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుసు ఇవ్వాలి అని. నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది రామనాథ్ గారు అన్నట్టుగా, ఈ డెఫినెట్గా ఈ సెంచురీ ఇయర్లో ఆయనకి డెఫినెట్గా వస్తుంది, మన తెలుగుకి భారతరత్న వస్తుంది. ఎందుకంటే ఆయన వీటన్నిటికీ అతీతుడు, అవును, అసలు ఈ అవార్డ్స్ అన్నిటికీ అతీతుడు ఆయన మనిషి. అవును, సో ఆయన పోయిన తర్వాత ఆయన్ని కాదు మనని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి పద్మశ్రీతోనే అయిపోయింది, పద్మశ్రీ తర్వాత రాలేమి. చాలా ఎంత ఎంత దారుణం సార్ అది వంశీ రామరాజు గారు. అంటే రాజకీయ నాయకుడిగా ఉండటం వల్ల రాలేదన్నారు అప్పుడు, అయి ఉండవచ్చు, అది ఆ కారణాలు అయి ఉండవచ్చు, అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన అప్పుడే పద్మభూ. అందులో ఇంకొక విషయం, మన తెలంగాణ ఆంధ్ర అని అవసరం లేదు కానీ మనకి తెలంగాణ కవిగా పేరుగాంచినటువంటి డాక్టర్ సీనారాయణరెడ్డి గారికి పీట వేసింది ఆయనే. ఒక ఎన్టీ రామారావు అనే వ్యక్తి సీనారాయణ రెడ్డి గారు 29వ తారీఖు ఆయన జయంతి, 90వ జయంతి అవును సార్, అవును సీనారాయ గారిది, అవును అమ్మా, ఆయన కనుక
సినారే అన్న వ్యక్తిని కనుక ఆయన గేట్లు తెచ్చి పిలవకపోతే, సినారే అన్న నారాయణరెడ్డి గారు అన్న వ్యక్తి అన్ని 3-4 వేల పైన పాటలు మనకి రాసుండేవాళ్ళు కాదు. ఎన్టీ రామారావు గారు ఎంతమందిని ప్రోత్సహించారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఎంతమందికి ఒక ఉపాధి కల్పించారు, ఎంత మహనీయుడు. ఇవన్నీ కూడా తప్పకుండా తప్పకుండా మనకి ఎందుకో దేవుడు, ఇప్పుడు ఇక్కడ దేవుడు కావాలి మనకి, భగవంతుని యొక్క వారి ఆశీర్వచనం కూడా కావాలి. భగవంతుని పాత్రలు వేశాడు కాబట్టి తప్పకుండా ఆయన ఏదో ఒక టైము, ఈ టైం అయిపోతుంది నా ఉద్దేశంలో, నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ కావచ్చు. ఇందాక మన అశోక్ కుమార్ మీరు అన్నట్టుగా ఈ 100 సంవత్సరాల లోపు కావచ్చు, తప్పకుండా 100 సంవత్సరాలు దాటకుండానే అయిపోతుంది నమ్మకం నాకు. భారతరత్నతో మనం వారిని సత్కరిద్దాం, భారతరత్నతో మీరందరూ మన ముక్తకంఠంతో ప్రపంచ దేశాన్ని ప్రతి తెలుగువాడు కూడా ముక్తకంఠంతో ఎలా అనాలో మీడియా వారే చెప్పారు. ఎందుకంటే ఒక ఒక మార్గం ఇవన్నీ ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక నాయకుడు కావాలి. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, రాజకీయ నాయకులు ముట్టుకోవద్దు మనం. అసలు రాజకీయ నాయకులు ముట్టుకుంటే ఎవరి పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వమంటారు, మనకు రాజకీయ నాయకులు సంబంధం లే. మనకి తెలుగు భాష, తెలుగు, తెలుగు నేల, తెలుగు నీళ్లు, తెలుగు అన్నం తింటున్న ప్రతి ప్రపంచ దేశాల ప్రతి వాడు కూడా ఒక్కసారి ఎలుగెత్తి స్పందించాలంటే దానికి నాయకత్వం వహించేటటువంటి మీడియా ఒక్కరే నాయకులమ్మా, మీడియా తప్పితే నాయకులు లేరు. కాబట్టి బాధ్యత అంతా కూడా ఇవాళ ఎవరి చేతిలో ఉంది, మీడియా చేతుల్లోనే ఉంది. భారతరత్న రావాలంటే వారికి ఎన్టీ రామారావు గారికి మీడియా కృషే కావాలి. రాజకీయాలు వద్దు, అసలు రాజకీయ నాయకుడు కాదు అసలు ఆయన, ఆయన మహాకళాకారుడు. ఈ తెలుగు నేలలో ప్రపంచంలో పుట్టినటువంటి మహాజ్ఞాని, పురాణ పురుషుడు, ఒక వెంకటేశ్వర స్వామి, ఒక రాముడు, ఒక శ్రీకృష్ణుడు, ఈ పాత్రలకి జీవం పోసినటువంటి మహనీయుడు, ఆయనకి రాకపోతే ఎవరికి ఇస్తారు? చాలా గొప్ప మంచి ఒక ఆశావహ దృక్పథంతో ఇవాళ్ళ ఈ చర్చని ముగిస్తున్నావు వంశీరామరాజు గారు, అశోక్ కుమార్ గారు. మీ చక్కని అనుభవాలు అలాగే మీ అపారమైన జీవితానుభవం కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇది ఇవాళ స్ట్రెయిట్ టు ద పాయింట్ శత జయంతి వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో తెలుగు జనవాహిని అన్నగారికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తోంది. పీబీసీ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ చొరవ తీసుకుని డిజిటల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తోంది, అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. చిన్న విరామం తర్వాత మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది.